ఇప్పటికే రాజధాని భూ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కొనుగోలు చేశారని తెలిపింది. క్యాపిటల్ సిటీ రీజన్లో భూముల కొనుగోలు జరిగినట్లు పేర్కొంది ఉపసంఘం. ఇక బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూ కొనుగోలు చేపట్టారని తమ నివేదికలో వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే రాజధాని భూముల వ్యవహారం సంబంధించి అక్కడ మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని మంత్రిమండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేయండి. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో క్యాపిటల్ రీజన్ తర్వాత వేరే దానికి సంబంధించి పెద్ద మొత్తంలో భూముల కొనుగోలు అక్రమాలు జరిగాయని చెప్పి అక్కడ ఉపసంఘం తెలియడం జరిగింది. ప్రధానంగా టీడీపీ నేతలతో పాటు కొంతమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా బినామీ పేర్లతోటి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టుగా ఉపసంఘం పేర్కొని జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్టే రంగాపురంకు సంబంధించిన భూముల్లో రికార్డులో భారీ అక్రమాలు జరిగాయి. అంతేకాకుండా అసైన్డ్ భూములకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను కూడా భయపెట్టించి వాళ్ళ దగ్గర దళిత దగ్గర నుంచి కూడా భూముల్ని కొనుగోలు చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఉపసంఘం పేర్కొని జరిగింది. అంతేకాకుండా రాజధాని ప్రకటన రాకముందే ఇన్సే ట్రేడింగ్ జరిగిందన్న విషయాన్ని కూడా అటు అధికారులు ఉపసంఘంలో పేర్కొని జరిగింది. ప్రధానంగా తెల్ల రేషన్ కార్డుల ఉన్న వాళ్ళందరూ కూడా బినామీ పేర్లుగా వాడి వాళ్ళ పేరు మీద టీడీపీ నేతలు అంటే అక్కడ గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకుండా కొంతమంది ప్రముఖులు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా తెల్ల రేషన్ కార్డు దాదాపు పేర్ల మీద కూడా భూమి కొనుగోలు చేశారు. దాదాపుగా 4000 పైసలకు ల్యాండ్ అని అసైన్ ల్యాండ్ కూడా మొత్తం ఇన్సే ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసినట్లుగా ఉపసంఘంలో పేర్కొని జరిగింది. అయితే ఉపసంఘం సంబంధించి పూర్తిగా దాంట్లో కొంతమంది పేర్లని ప్రస్తావించింది ఉపసంఘం. దాంట్లో చంద్రబాబు నాయుడు, వేమూరు ప్రసాద్, వర్షల సునీత, జి అంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యవల కేశవులు, లంకా దినకర్, దుర్పాల నరేంద్ర, కమ్మంగుడి రామ్మోహన్, ఇట్లా చాలా మంది పేర్లను కూడా దీంట్లో పేర్కొని జరిగింది. అయితే దీనికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు రిపోర్ట్ను అప్పటికే సిఐడికి అటు ఉపసంఘం అందజేయడం జరిగింది. అయితే దీనిపైన మరో 12వ తేదీన ఆళ్ల రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. దీంట్లో చంద్రబాబు నాయుడు పేరుతో పాటుగా నారాయణ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసింది. దీంట్లో తలసి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వీళ్ళు భయపెట్టించి భూమిని కొనుగోలు చేశారు కాబట్టి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ కూడా పేర్కొని జరిగింది. సిఐడి ఎఫ్ఐఆర్ 5లో దీంట్లో పూర్తి సమగ్ర వివరాలు కూడా పేర్కొని జరిగింది. చంద్రబాబు నాయుడు తర్వాత మంత్రి నారాయణ, మాజీ మంత్రి నారాయణ ఇద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు పేర్కొంది. మొత్తం 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిఐడి అధికారులు పేర్కొంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్సైడ్ ట్రేడింగ్, భూముల అక్రమాలు, ఎస్సీ ఎస్టీ నుంచి భూముల కొనుగోలు, దళిత దగ్గర నుంచి బలవంతంగా భూముల కొనుగోలు, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి సిఐడి చీఫ్ సునీల్ కూడా పేర్కొంటున్నారు. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అమరావతి భూముల వ్యవహారంలో ఏపీసీఐడి దూకుడు పెంచింది. ల్యాండ్ పూలింగ్ లో నిబంధనలు ఉల్లంఘించారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు ఏపీసీఐడి అధికారులు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన అధికారులు ఈ నెల 23న విచారణకు రావాలని కోరారు. భూసేకరణపై చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబుపై 120B, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటితో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఎస్ఐన్ భూముల వ్యవహారంలో గత నెల 24న సిఐడికి ఫిర్యాదు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎస్ఐన్ భూముల వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం చట్టవిరుద్దంగా వ్యవహరించిందని అన్నారాయన.
ఎసైన్ భూముల వ్యవహారంలో కొనుగోలుదారులకు అనుకూలంగా ప్రభుత్వం జీవోలిచ్చిందని ఫిర్యాదు చేశారు. ఆర్కే ఫిర్యాదుపై విచారణ జరిపి చంద్రబాబు సహా ఇతర నేతలపై కేసు నమోదు చేసింది సిఐడి. ఇప్పటికే రాజధాని భూ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కొనుగోలు చేశారని తెలిపింది. క్యాపిటల్ సిటీ రీజన్ లో భూముల కొనుగోలు జరిగినట్టు పేర్కొంది ఉపసంఘం. బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూ కొనుగోలు చేపట్టారని తమ నివేదికలో వెల్లడించింది. అలాగే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు ఏపీసీఐడి అధికారులు. ఇక దీనికి సంబంధించి ఒక క్లియర్ డిస్క్రిమినేషన్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి చంద్రశేఖర్ రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూడాలి? ఇప్పటికీ కూడా చంద్రబాబు నివాసంలోనే ఇంకా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ నోటీసులు ఆయన తీసుకున్నారా? జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు నోటీసులు అందుకోలేదు. ఆయన ఉదయం లేస్తానే పార్టీ నాయకులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న మొన్న జరిగిన ఈ మున్సిపాలిటీ ఎన్నికలు, వాటి ఫలితాలకు సంబంధించి టెలికాన్ఫరెన్స్లో ఎలా జరిగింది, ఫలితాలు ఎందుకు ఎలా వచ్చినాయి, మనం ఏం చేయాలని దాని మీద చర్చించినట్టుగా సీనియర్ నాయకులతోటి మనం మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. ఈ నోటీసులకు సంబంధించి అయితే ఇంకా చంద్రబాబు నాయుడు అందుకున్నట్టు తెలియదు. ఆయన ఆఫీసులోకి రాలేదు ఇంకా అనేది పార్టీ నాయకులు చెప్తున్న సమాచారం. అంటే నోటీసులు ఇంకా ఆయన అందుకోలేదు. మొత్తానికి చూస్తే నోటీసుల వ్యవహారం, ముఖ్యంగా అమరావతి భూముల వ్యవహారం అనేటప్పటికీ ఇది చర్చనీయాంశమైంది. రాజకీయంగా కూడా పెద్దగా కుదుపుగానే మనం భావించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి నోటీసులు చంద్రబాబు కొత్త కాదు. మనం చూసాం లాస్ట్ ఇయర్ పొంగనూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి మద్యం తాగి రేట్లు ఎక్కువ పెంచారు. ఆ రేట్లు పెంచడం వల్ల మేమందరం ఇబ్బంది పడుతున్నాం అంటే అతను సూసైడ్ చేసుకుని ఏదో సెల్ఫీ వీడియో పెట్టాడు. ఆ వీడియో మీద ఎస్పీకి ఒక లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు, ఈ మరణం మీద విచారణ జరిపించండి, మద్యం రేట్లు ఎక్కువ అని అతను చెప్పాడు అని చెప్పి ఒక లెటర్ రాస్తే దాని మీద చంద్రబాబు నాయుడు రాసిన లెటర్ మీద చిత్తూరు ఎస్పీ చంద్రబాబు నాయుడుకి ఈ సేమ్ 41 కింద నోటీస్ ఇచ్చి మీరేమైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నిటికీ సమాధానాలు ఇవ్వండి, మా దగ్గరకు విచారణకు రండి అని చెప్తే చంద్రబాబు దాన్ని లైట్ తీసుకున్నా దాన్ని పట్టించుకోలేదు. ఆ నోటీస్ సంగతి అలా ఉంచితే ఇది పెద్ద వ్యవహారం. అమరావతి భూముల వ్యవహారం, 33,000 ఎకరాలను చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించారు. అందులో అసైన్ ల్యాండ్ ఉంది. ఆ అసైన్ ల్యాండ్కు సంబంధించి తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఇంతకుముందు సిఐడి కూడా కొన్ని కేసులు నమోదు చేసింది, సిట్టు కూడా వేశారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని అధికారంలోకి వస్తూనే
ప్రభుత్వం కన్నబాబు, గౌతమ్ రెడ్డి ఇలాంటి అనిలు, ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళతోటి ఒక అరడజన మందితోటి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఏం జరిగింది? ల్యాండ్ రాజధాని భూ సేకరణలో ఏం జరిగింది? అవకతవకలు ఉన్నాయా? ముందస్తు సమాచారం ఇచ్చి ఎవరెవరు కొన్నారు, టీడీపీ నాయకులు ఎవరెవరు ఆ స్కామ్లో ఉన్నారనే దాని మీద మంత్రివర్గ ఉపసంఘం విచారణ చేసిన తర్వాత ఆ సంఘం ఇచ్చిన రిపోర్టు మీద సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత కొంతమంది మీద కేసు నమోదు చేయడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు స్టే తెచ్చుకోవడం, కోర్టుకి కూడా రకరకాల వ్యాఖ్యలు చేయడం ఎంత జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే లేటెస్ట్గా గత నెల పన్నెండవ తారీఖున మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి కొంతమంది ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు, రైతులు, దళిత రైతులు కానీ బలహీన వర్గాల రైతులు కానీ ఆయన కలిసి మమ్మల్ని బెదిరించి భయపెట్టి మా భూములు లాగేసుకున్నారు, మీ భూములు కనుక ఇప్పుడు మాకు అమ్ముకోకపోతే ప్రభుత్వం వితౌట్ కాంపెన్సేషన్ అంటే మీకు డబ్బులు పరిహారం ఏమి ఇవ్వకుండానే మీ భూములు తీసుకుంటుందని చెప్పి మమ్మల్ని బెదిరించారు, భయపెట్టారు, మేము కన్ఫ్యూజన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక మా భూముల్ని తెగనమ్ముకున్నాం, వాళ్ళకి ఆ భూములు మేమంతా కోల్పోయాము, మాకు ఆందోళనగా ఉంది, మమ్మల్ని మోసం చేశారని నాకు చెప్పారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిఐడి అధికారులకు ఒక రిపోర్ట్ ఇచ్చాడు 24 ఫిబ్రవరి 2021 అంటే లాస్ట్ మంత్ 24. ఆ మర్నాడే సిఐడి అధికారులు అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా, ఆయన చెప్పింది నిజమా కాదా, ఆయన కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళకున్న ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్లో ఎంత తీసుకున్నారు ఏంటి అనే దాని మీద 25వ తారీఖున సూర్యభాస్కర్ రెడ్డి అనే ఒక డిఎస్పీ తోటి సిఐడి విచారణ జరిపించింది. ఆ సూర్యభాస్కర్ రెడ్డి 25వ తేదీన అపాయింట్ అయిన సూర్యభాస్కర్ రెడ్డి ఈ నెల 12న ఒక ప్రాథమిక నివేదికనిచ్చాడు. నేను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరిపినప్పుడు ప్రైమ్ ఆఫ్ పేసీ అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, కుట్ర జరిగినట్టుగా దీని మీద ఉంది, కాగ్నిజెన్స్ ఉంది, దీన్ని మనం కేసుగా పెట్టొచ్చు, కేసుగా నమోదు చేయొచ్చు అని చెప్పిన తర్వాత సిఐడి ఉన్నతాధికారులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించారు. ఆ విధంగా నమోదైంది ఈ ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్లోనే దాదాపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో సహా దాదాపు 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ దళితులకు అన్యాయం చేశారు, దళితులను బెదిరించారు, వాళ్ళ భూములు పోవడానికి కారణమయ్యారనే దాని మీద ఈ కేసు నమోదైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సింది. ఈ నోటీసులు సీరియస్గా తీసుకోవాలా లేకపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాలా అనే దాని మీద ఆయన మరొకసారి పార్టీలో సీనియర్ నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. సీనియర్ నాయకులతో కూడా మనం కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు అడుగుతారు ఏం చేయమంటారు, దీని మీద ఎలా మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. మనం చూసాం గత వారం మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళిన ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, అమరావతి నా కోసం కట్టుకోలేదు, పట్టిసీమ నీళ్ళు నా కోసం తేలేదు, మీరు అమరావతి కావాలనుకుంటే ఓట్లేయండి లేదని అని చెప్పారు. ఆ వెర్షన్లోనే పోయి సిఐడి ముందుకెళ్ళి చెప్పాలా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలా, లేకపోతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలా అని రకరకాల దాని మీద టీడీపీ శిబిరంలో తర్జన భర్జన జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని అవుట్కమ్ అనేది మనకి ఈరోజు రావచ్చు, లేకపోతే రేపు కూడా రావచ్చు, న్యాయ సలహాలు కూడా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సిఐడి ముందు విచారణకు హాజరైతే వచ్చే రిఫర్కేషన్స్ ఏముంటాయి, పొలిటికల్గా కానీ ఇతరత్ర విధంగా కానీ ఎలా ఉంటుందనేది చూసుకోవాలి. నిన్న కాక మొన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. తాడిపత్రి, మైదుగురు లాంటి చోట మినహాయించి మిగతా ఎక్కడ కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి టీడీపీ ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా పార్టీని పునరుత్తేజం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద టీడీపీలో నిన్నటి నుంచి కూడా మేధోమదనం జరుగుతోంది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. టెలికాన్ఫరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు ఉదయం దాని మీద నిర్వహించాడు. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక పార్టీ, ఏ పార్టీ అయినా కానీ జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా మొదట లాభ నష్టాలను వేరీ చేసుకున్న తర్వాత దాంట్లో ముందుకెళ్తుంది. ఇప్పుడు సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుకే దీంట్లో నోటీసులు ఇచ్చారు కాబట్టి సిఐడి ముందుకు వెళ్ళి ఈ వ్యవహారంలో ఆయన వాళ్ళ ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతారో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పటము, ఆ కేసును ఎదుర్కోవడమా, లేకపోతే కోర్టును ఆశ్రయించి కోర్టులో స్టే తెచ్చుకోవడమా అనే దాని గురించి కూడా వాళ్ళ దగ్గర ఆ శిబిరంలో తర్జన భర్జన జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవహారం మీద సిఐడి నమోదు చేసిన కేసులు, దమ్మలపాటి శ్రీనివాసరావు కానీ మిగతా వాళ్ళ మీద నమోదు చేసిన కేసులకు సంబంధించి కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. టీడీపీ నాయకులు చెప్తున్నారు, ఇంతకుముందు మన ఫోన్లైన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడుతూ అసైన్డ్ ల్యాండ్కు సంబంధించి కానీ, ఈ 33 ఎకరాల భూసేకరణకు సంబంధించి కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరగలేదు, అలాంటి పదమే లేదని కోర్టు చెప్పింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అదే అంశం మీద మరొక కేసు కట్టి, అవి స్టే ఉన్నాయి కాబట్టి ఆ కేసుల మీద మళ్ళీ కొత్త కేసులు పెట్టి మళ్ళీ ఏదో గందరగోళం చేయాలని చూస్తున్నారనేది టీడీపీ వర్షణగా ప్రాథమికంగా మనకు అర్థమవుతున్న విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత దీని మీద ఎలా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా
అమరావతి భూముల వ్యవహారం మీద క్లియర్ గా ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో అడ్డాగోలుగా టీడీపీ నాయకులు ఈ భూములను ఆక్యుపై ఉన్నారు, బెదిరించి తక్కువ ధరలు కొన్నారు. ముందుగానే ఈ సమాచారం కొంతమందికి లీక్ అయిందని చెప్పి ఒక పెద్ద జాబితా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లతోటి కూడా సిఐడి విచారణ కూడా చెప్పింది. జగ్గయ్యపేటలో కొంతమంది మీద విచారణ జరిపించారు. గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులు, మాజీ మంత్రులు పుల్లారావు గానీ, మాజీ మంత్రి నారాయణ గానీ, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గానీ, అలాగే పయ్యావుల కేశవ్, వీళ్ళందరికీ ఎంతెంత భూములు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నాయి, వాళ్ళు ఏ డేట్లో కొన్నారు, రాజధాని ప్రకటన ఎప్పుడు వచ్చింది, రాజధాని ప్రకటన రావడానికి ముందు ఎన్ని రోజుల ముందు వీళ్ళు ఆ భూములు కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్పట్లో ఆ భూముల విలువ ఎంత, ఆ రాజధాని అయిన తర్వాత ఆ భూముల విలువ ఎంత పెరిగింది అనే దాని గురించి కూడా అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టాలని భావించట్లేదు. కోర్టులో కొన్ని కేసుల మీద స్టే ఉన్నప్పటికీ తాజాగా నమోదైన ఈ కేసు ద్వారా చంద్రబాబు నాయుడు నుంచి కొంత సమాచారం తీసుకున్న తర్వాత ఫర్దర్గానైనా సరే కనీసం ఈ అసైన్డ్ భూములకు సంబంధించి అయినా కూడా రైతులకు న్యాయం చేయాలనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు కోర్టులో వేశారు. దాదాపు 20-25 కేసులు ఆయన ఈ ప్రభుత్వం మీద, టీడీపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, అక్కడ ఉన్న వ్యవహారాల మీద కూడా ఆయన కేసులు వేసిన పరిస్థితి ఉంది. తాజాగా కూడా ఇప్పుడు ఆయన వేసిన ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐడి కేసు నమోదు చేయడం, చంద్రబాబుకి మాజీ మంత్రి నారాయణకి నోటీసు ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయంగా కుదుపుకు గురవుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు విచారణకు హాజరైపోయి ఆ వ్యవహారాన్ని అన్నిటికీ కూడా పులుస్తా పెడతారని చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళకి విశేషమైన అనుభవం ఉంటుంది. అటు కేసు పెట్టేవాళ్ళకి కానీ, కేసు పెట్టించుకున్న వాళ్ళకి కానీ ఆ అనుభవాన్ని ఆధారంగా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా అమరావతి రాజధాని అనేది ఇప్పుడు మూడు రాజధానులుగా మారిపోయింది. అది శాసన రాజధానిగానే మిగిలిపోతా ఉంది, పరిపాలనా రాజధానిగా వైజాగ్ అవుతుంది, న్యాయ రాజధానిగా కర్నూలు మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ భూ కుంభకోణం జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, టీడీపీ నాయకులు లబ్ధి పొందారు, లాభం పొందారు అనే దాని మీద నిగ్గు తేల్చడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఒక స్టెప్ సిఐడి కేసు వేసిన ఈ కేసుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా టీడీపీ స్పందన బట్టి మారే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది నాయకులు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే అంటే విజయవాడ సంబంధించిన కొంతమంది నాయకులు సీఎం కలవడానికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సీఎం కలిసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక లైన్ వస్తుంది, దీని మీద ఎలా వ్యవహరించాలని దాని మీద వాళ్ళు కూడా ఒక లైన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఈ కేసు, చంద్రబాబు నాయుడు మీద నమోదైన ఈ కేసు కానీ, ఆయనకి ఇచ్చిన ఈ CRPC 41 నోటీస్ కానీ ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ హాట్గా ఉండే ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఇది ఒక కొత్త వ్యవహారంగా మారుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు స్పందన ఎలా ఉంటుందో మనం ఆయన సాయంత్రానికి కానీ మనకు తెలిసే అవకాశం ఉంది. ఈరోజే కోర్టుకు వెళ్తారా, లేకపోతే సిఐడి నోటీసును ఫేస్ చేయడానికి ఆయన సిద్ధపడతారనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే చంద్రశేఖర్, మీరు అన్నట్టుగా ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు దళితులు ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి ఫిర్యాదు చేశారా, కేవలం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాత్రమే ఫిర్యాదు చేశారు, దళితులపై బెదిరింపు జరిగిందని ఆయన చెప్తున్నారు తప్ప ఏ దళితుడు వచ్చి ఎక్కడా చెప్పలేదు అని అంటున్నారు. అయితే సిఐడి విచారణలో అసలు దళితుల దగ్గర నుంచి ఎటువంటి వివరణ వచ్చింది? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తనకు కొంతమంది రైతులు చెప్పారని ఆయన కంప్లైంట్ చేశారో, ఆ కంప్లైంట్ మీద సిఐడి డిఎస్పీ సూర్య భాస్కర్ రెడ్డి 24న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కంప్లైంట్ చేస్తారు, 25న ఎమ్మటే సిఐడి డిఎస్పీ దాని మీద ప్రాథమిక విచారణ చేపడతాడు. ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత మార్చి 12కి ఆయన ఒక మధ్యంతర నివేదిక ఇస్తాడు. ఈ నివేదికలో ఏం చెప్పారంటే దీని మీద ఫ్రేమ్ ఆపేసి ఉంది, అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి నేరం జరిగినట్టుగా అనే అంశం మీద. అదే ఆయన డిఎస్పీ ఏ రైతులతో కలిసి మాట్లాడారనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆర్కే ఏ ఆ రిపోర్ట్లో ఏమైతే పేర్లు ఉటంకించి ఉంటాడో ఆ ఊర్లను ఆయన చెప్పుకుంటారో, ఆ ఊర్లకైనా సిఐడి వెళ్ళి ఉండాలి, ఆ రైతులతో మాట్లాడి ఉండాలి. ఖచ్చితంగా అలాంటి మాట్లాడినప్పుడు ఇలాంటి అవకాశం సమాచారం వచ్చి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే రాజధాని పెడతారని ప్రకటన జరిగిందో అంతకుముందు కొన్ని లావాదేవీలు జరిగినట్టుగా డేట్లతో సహా కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. అది తెలిసి రాజధాని పెడతారని తెలుసుకున్నారా లేదా అనేది అది విచారణలో కోర్టులు తేల్చాల్సిన విషయం, మనకు సంబంధం లేని వ్యవహారం. అయితే కొంతమంది ఈ సమయంలోనే కొంతమంది అమ్ముకున్నారు భూముల్ని, అప్పుడు కొన్న రేటు ఎక్కువ అనుకోవటమో, లేకపోతే ఇప్పుడు అమ్ముకోకపోతే తర్వాత ఎప్పటికీ ఎక్కువ రేటుకు అమ్ముకోలేము అనుకోవటమో కారణంగా కొంతమంది అమ్ముకున్నారు. అలాగే ఆర్కే చెప్పినట్టుగా బెదిరింపులకు గురుండవచ్చు, దౌర్జన్యాలకు గురై అమ్ముకొని ఉండొచ్చు. ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సిన విషయము, కోర్టులు తేలాల్సిన విషయం. కాబట్టి సిఐడి కొంతవరకు ప్రాథమిక విచారణ చేసిన తర్వాతనే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. కాబట్టి ఆ
రైతులను కలిసి ఉండొచ్చు, ఆ రైతులు ఎవరు, ఆ రైతులు తమల్ని ఎవరు వచ్చి బెదిరించారు, ఎలా బెదిరించారు అనే విషయం గురించి ఈ విచారణ ముందుకెళ్తే గానీ వాళ్ళ పేర్లు కానీ, ఆ బెదిరించిన వాళ్ళ పేరు కానీ, కొంతమంది ఎఫ్ఐఆర్ లో చూసాము మనం, కొంతమంది మిడిల్ మ్యాన్ పెట్టారన్నారు, మధ్యవర్తులు పెట్టారని, ఆ మధ్యవర్తులు ఎవరు అనేది కూడా తేలాలి, వాళ్ళు ఎవరి తరఫున వచ్చారనేది కూడా దీంట్లో మొత్తం సిఐడి దర్యాప్తులో చంద్రబాబు దగ్గర ఆయన విచారణకి వెళ్తే ఆయన ఇచ్చే వాళ్ళు అడిగే సమాధానాలకు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు ఇస్తారు, ఆ సమాధానాలను బట్టి సిఐడి ఫర్దర్ గా మూవ్ అవుతుంది, అక్కడ దాకా వెళ్తుందా లేకపోతే కోర్టుల్లోనే ఇది ఆగిపోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. We'll be right back.